పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ జయరామరాజు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి వారి ఆదేశాలపై ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది గురువారం ఏలూరు మండలము పత్తి కొల్లంక గ్రామము కొల్లేరు మంచినీటి సరస్సులో గుట్టు చప్పుడు కాకుండా జనసంచారం లేని ప్రదేశాలలో నిర్వహిస్తున్న నాటు సార తయారీ కేంద్రంపై దాడులు నిర్వహించి 4,600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముందస్తు సమాచారంపై సిబ్బంది నాటు పడవలపై కొల్లేటి సరస్సు నందు ప్రయాణం చేసి నాటు సారాయి తయారీకి ఉపయోగించే అల్యూమినియం పాత్రలు, గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు, ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులలో ఎస్ఈబీ సూపరింటెండెంట్ అరుణ్ కుమారి, ఎస్ఈబీ ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.